పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా విద్యార్థులు చూసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. తల్లిదండ్రుల లక్ష్యాలను పిల్లలపై రుద్దడం సరికాదన్నారు. విద్యార్థులతో జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భారత మండపంలో విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు రాసే చిన్నారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తొలగించేందుకు ప్రధాని మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. ఏడేళ్లుగా పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మోదీ అన్నారు. పరీక్షల వేళ తల్లిదండ్రులు కూడా ఒత్తిడి పెంచకూడదన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు చూడాలని సూచించారు. రోజుకు 15 గంటలు చదవాలని, ఒత్తిడి చేయడం మంచిది కాదు, పరీక్షల ఒత్తిడి అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ సొంత పద్ధతులు పాటించాలన్నారు. परीक्षा पे चर्चा का 7वां एपिसोड है और जितना मुझे याद है मैंने देखा है कि ये प्रश्न हर बार आया है और अलग अलग तरीके से आया है. इसका मतलब ये है कि 7 साल में 7 अलग अलग बैचेज इस परिस्थितियों से गुजरी है और हर नई बैच को भी इन्हीं समस्याओं का सामना करना पड़ रहा है. अब विद्यार्थियों की बैच तो बदलती है लेकिन टीचर की बैच इतनी जल्दी बदलती नहीं है. अगर टीचर्स ने इन अब तक जितने मेरे एपिसोड हुए हैं उसमें मैंने इन बातों का जो वर्णन किया है अगर उसका कुछ न कुछ उन्होंने अपने स्कूल में एड्रेस किया हो तो शायद हम इस समस्या को धीरे धीरे कम कर सकते हैं.